ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాంధర్వులు ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన అతిరథ మహారథులకి, చిన్నారుల తల్లిదండ్రులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ సాదర స్వాగతం. పాట వింటూ పూజ చేసేవాళ్ళు ఉంటారు, పాట వింటూ పయనించే వాళ్ళు ఉంటారు, పాట విననిదే పవనించని వాళ్ళు ఉంటారు. అలా ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మన చెవిన పడేటువంటి పిట్ట కూత అక్కడి నుంచి రాత్రి మనం నిద్రపోయేటప్పుడు మనం పాడుకునే జోల పాట వరకు సంగీతం మన జీవితంలో అంతర్భాగమై ఉంటూనే ఉంటుంది. సంగీతాన్ని మనందరం ప్రేమిస్తాము, కానీ కొంతమంది సంగీతాన్ని పూజిస్తూ సంగీతానికే జీవితాన్ని అంకితమిస్తూ తన దగ్గరున్న సంగీతాన్ని 10 మందికి పంచుతూ ఆ సంగీతాన్ని పెంచుతూ ఉంటారు. అలాంటి వారే కోమండూరి రామాచారి గారు. ఆయన ఆధ్వర్యంలో 1999లో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గంధర్వం అనేటువంటి ఒక సంస్థని స్థాపించి ఈ సంస్థ ద్వారా ఎంతో మంది గాయని గాయకులని చిత్ర పరిశ్రమకి పరిచయం చేసినటువంటి ఘనత ఆయనది. ఏది కూడా ఉచితంగా ఎవరూ చేయని ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన దగ్గరున్న విద్యని ప్రతి ఒక్కళ్ళకి అందించినటువంటి వ్యక్తి శ్రీ కోమండూరి రామాచారి గారు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఈ రోజున గొప్ప గాయని గాయకులుగా ఉన్నటువంటి ఎంతో మంది, ఒక ప్రాంతం వరకే నేను మాట్లాడట్లేదండి, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నటువంటి కొంతమంది ఇవాళ ఇక్కడ మనలో కూర్చునున్నారు. అంత గొప్ప ఘనతని సంపాదించినటువంటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేద్దామా? 25 ఇయర్స్ ఆఫ్ ఎల్ఎంఏ. సంగీతాన్ని బతికిస్తున్నారు ఆయన. ఏ కార్యక్రమాన్ని అయినా సరే జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టాలి అంటారు కాబట్టి ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి, అలాగే ఈ మొత్తం కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి శ్రీ కోమండూరి రామాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆ కార్యక్రమం వెనకాల మేము ఉన్నాము అంటూ ఆ కార్యక్రమాన్ని 10 మందికి తీసుకెళ్తున్నటువంటి మా మీడియా పార్ట్నర్ ఈటీవీ వారికి, అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఈటీవీ విన్ వారికి ఈ సభ పూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి బెస్ట్ విషెస్ అందిస్తున్న వారు శాంత వసంత ట్రస్ట్, క్యాప్స్టన్, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, మక్దూమ్ బ్రదర్స్ అండ్ లగ్నం, ఇంటెలిజెంట్, జీఎంకే రీసెర్చ్, స్విస్ క్యాజిల్, క్లే ఓవెన్ బేకర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఈవెంట్ బై యువి మీడియా, ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాత. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. దానికి బాల గాంధర్వం అనే నామకరణం మా వరప్రసాద్ రెడ్డి గారు చేశారు.
ముందుగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జరిపించడానికి పరమహంస పరివాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామీజీ వారికి సగౌరవంగా సవినయంగా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. శ్రీ వెంకయ్యనాయుడు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వరప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శోభారాజు గారిని కూడా వేదికపైకి వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాము. వాణి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అంతారామమయం ఈ జగమంతారామమయం రామ 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 అంతారామమయం ఈ జగమంత అంతరంగమున ఆత్మా రాముడు అనంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అంతా రామమయం, అంతా రాగమయం, అంతా రామాచారిమయం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది అతిరథ మహారథులందరికీ సాదర స్వాగతం సుస్వాగతం తెలియజెప్తూ ఉన్నాము.
ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయం మెన్షన్ చేయాలి. రామాచారి గారు కేవలం ఒక సింగర్ మాత్రమే కాదు, ఒక గురువు మాత్రమే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నేషనల్ గేమ్స్ లో ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, అప్పటి చీఫ్ మినిస్టర్ గారు పాలు పంచుకోగా, రాఘవేందర్ రావు గారి సూపర్విజన్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేయడం జరిగింది, వందనం అనేటువంటి సాంగ్. మరి ఆ సాంగ్ ని ఇప్పుడు మన మ్యూజిషియన్స్ అలాగే సింగర్స్ అందరూ కలగలిపి వినిపించబోతున్నారు. రాఘవేందర్ రావు గారి సూపర్విజన్ లోనే మళ్ళీ ఆ సాంగ్ జరగబోతుంది. ఈ సాంగ్ చివరిలో ఏదైనా ఒక మ్యాజిక్ జరగొచ్చు, నేను చెప్పలేను, మీరందరూ వేచి ఉండండి. మరి మొదలు పెడతామా రామాచారి గారు? వందనం. జనని करे तेरी आराधना
నమస్కారం. దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్ర రావు గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఓలేటి పార్వతీశం గారు రాసినటువంటి పాట. ముందుగా రాఘవేంద్రరావు గారి బెస్ట్ విషెస్ ఫర్ ఎల్ఎంఏ తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్నారులు, బాలరాముడి ఆశీస్సులు మీ అందరికి ఉంటాయి. మీరు పాడిన పాట అంతారామైన పాట కానీ ఇది కానీ, ఆ బాలరాముడు అయోధ్యలో నిద్రలోంచి మేల్కొని ఎవరి గాన గాంధర్వులని మెచ్చుకుంటున్నారు, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. జూపల్లి కృష్ణారావు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆర్ కల్చరల్ మినిస్టర్ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ రఘురామరాజు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఈవెంట్ కి జూపల్లి కృష్ణారావు మెయిన్ పాట పాడినప్పుడు రావటం సంతోషంగా ఉంది. కల్చర్ అంటే చాలా ఇష్టం అని తెలిసి ఆ పదవి తీసుకున్నారు ఆయన. ఎంతోమంది సింగర్స్తో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎంతోమంది సింగర్స్ పైకొచ్చారు. దానికి కారణం చిన్న చిన్న పిల్లలతో రామాచారి వాళ్ళ గాత్రానికి ప్రాణం పోసి అక్కడికి పంపించబట్టే వాళ్ళ పాడుతా తీయగా అంత సక్సెస్ అయింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రామాచారితో జర్నీ చేశాను. నా 100వ సినిమా గంగోత్రితో మొదలుపెట్టి చిన్నపిల్లలతో పాడించడం, వాళ్ళందరూ వాళ్ళ టాప్ సింగర్స్ అయ్యారు. ఈ మధ్య అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని చెప్పి రామాచారి, వాసురావు, శ్రీలేఖ ఇట్లా అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో అన్నమయ్య పాటలు కొత్తగా చేయించి చాలా మంది పిల్లలతో పాడించామండి. అన్నమయ్య పాటలు పిల్లలు పాడుతూ ఉంటే ఎంతో పెద్ద హిట్ అయింది ఆ ప్రోగ్రాం. అన్నమయ్య 32,000 కీర్తనలు చేస్తే మా ఆధ్వర్యంలో 1,000 కొత్త పాటలు చేయగలిగినాయి. అందులో ఈ పిల్లలందరూ కూడా పాడారు. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎంతో మందిని ఇండస్ట్రీకి ఇస్తాడని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ముందుగా రఘురామ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఎంతగానో అభిమానించే రామాచారి గారు, మొదటగా నేను సి నారాయణ రెడ్డి గారితో రవీంద్ర భారతిలో కలిశాను ఆయన చిన్న వయసులో. అంటే నేను సుమలాగా చిన్నోన్నే. ఇంత గ్రాండ్ గా పిల్లలు పాడుతూ ఉంటే అసలు కళ్ళమట నీళ్ళు వచ్చినాయి. వారిని ఇంత గొప్పవాళ్ళుగా చేసిన గురువు రామాచారి గారి గొప్పతనం. మీకు నా నమస్కారం సార్. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ సొంత స్థలం లేకుండా ఇంతమందిని, ఇంత గొప్ప కళాకారుల్ని తయారు చేశారని చెప్పి నాకు తెలిస్తే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ రోజే పెద్దలు కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కళలు ఎప్పుడూ ఆదరిస్తారు, వారిని మనం అభ్యర్థిద్దాం. అయ్యా కృష్ణారావు గారు, ఒక మీరు అభ్యర్థించాల్సిన అవసరం లేదు, మా బాధ్యత. చాలా చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న సంగీత యజ్ఞంలో ఒక చిన్న పుల్లలాగా ఉపయోగపడటానికి నేను అకాడమీకి ఒక 1 లక్ష చెక్ ఇస్తున్నాను సార్. నమస్కారం. ఈనాటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చిన్నారి పాటలు చూస్తే నిజంగా అద్భుతం. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యు ఆల్. 25 సంవత్సరాల నుంచి వాళ్ళ నైపుణ్యాన్ని, ఒక సంగీతాన్ని పెంపొందించడంలో మీరు జీవితాన్ని అంకితం చేసి బదులు పనిచేస్తున్న ఒకటి ప్రత్యేకంగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంగీతం లేదంటే, సంగీతం లేనిదే జీవితానికి సార్థకత లేదు. ఎందుకంటే సంగీతం, సాహిత్యం, సినిమాలు, నాటకాలు, కళలు, రకరకాల ఇవన్నీ కలగలిపితేనే జీవితానికి అర్థం ఉంటుంది. సమాజాన్ని సంఘటితం చేయాలన్నా, సమాజంలో స్ఫూర్తి తీసుకురావాలంటే, సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఒక సంఘటిత శక్తి, ఆ శక్తి తేవడానికి కూడా సంగీతానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. తప్పకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100% ఈ కళల పట్ల అకాడమీ స్థాపించేసినటువంటి మీ యొక్క ఆర్గనైజేషన్కు తప్పకుండా 100% ఆ సహాయ సహకారాలు అన్ని రకాలు ఉంటుందని చెప్పని మళ్ళీ మనం ప్రత్యేకంగా కలిసి మాట్లాడుకుందామని. గ్రామాన ఇటువంటి సంగీత అకాడమీ వెలవాలి కాబట్టి దానికి మీరే ప్రేరణ, మీరే స్ఫూర్తి కాబట్టి తప్పకుండా మా సహాయ సహకారం ఉంటుందని చెప్పని అందిస్తూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా రఘురామరాజు గారికి, అలాగే జూపల్లి కృష్ణారావు గారికి చిరు సత్కారం. పిల్లలతో ఒకసారి కాసేపు మాట్లాడదాము.
మీ పేరేంటండి? శాన్. ఓకే, మీరు రీసెంట్ గా నేర్చుకున్న పాట ఏంటి? సరిగమ పడని స్వరాలే. వావ్, వెరీ గుడ్. మీ పేరు? పార్తిక్. పార్తిక్, నేనెవరు? సుమన్. రెండు విషయాలు. ఒకటి, ఒక ఛానలే నాది అని వాడు అనుకుంటున్నాడే. రెండోది, ఏదైతే నేటి నన్ను అక్క అన్నాడు. మీరండి? ప్రజ్ఞాంక్. ప్రజ్ఞాంక్, మీరు ఏ పాట నేర్చుకున్నారు రీసెంట్గా? ఓ, ఆ పాట. నేను కూడా సరిగమపదనిస్వరాలు. నాకు నేర్పిస్తారా? ఓకే, రెడీ. ఫస్ట్ సరిగమ పదనిస నేర్పించండి నాకు, సరిపోతుంది. సరిగమ పదనిస్వరాలే మడి పాడే జనన 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 లయగతిలో తను పాడే. ఒక్క నిమిషం పాడతాను ఇప్పుడే. అటు చూడు, అటు చూడు, పాడు. సరిగమ పదని స్వరాలి మది పాడే జరణ 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 లయగతిలో. రే, కెమెరా ఇక్కడ వరకే పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అభిష్ట. అభిష్ట, ఓకే, వెరీ నైస్. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి పరిచయాలు మనం పెంచుకుంటూ వెళ్తే మనకి ఒక రోజు కాదు కదా, రెండు రోజులు పట్టేలాగా ఉంది. అండ్ ఇప్పుడు ఎల్ఎంఏ జూనియర్స్ సాంగ్స్ వినిపించడానికి రెడీగా ఉన్నారు, మరి ఆహ్వానం పలికేద్దామా? ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చి తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదనో మొదలైంది అలజడే ఏమోనో అని. పరిచయము కవింతగా మలిచెను కలిసేంతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన అడుగులు నిన్ను తెలుసున గడిచిన మన సమయము నిజము.
శ్రీలేఖ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఖుషి సినిమాను అందించినటువంటి శివ నిర్వాణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వాసురావు గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ శ్రీలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ 25 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు రీసెంట్ హిట్లో మంచి పేరు తెచ్చిపెట్టిన ఊరికే ఊరికే సాంగ్ మీ అందరి కోసం, పిల్లలందరి కోసం. శ్రీలేఖ గారు, దట్ వాస్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. అందరికీ నమస్కారం అండి. నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, రామాచారి మా తమ్ముడు ఈ డిజర్వ్స్ గిన్నీస్ బుక్ అవార్డ్ అండి. ఒక్క గురువు ఇంతమంది శిష్యులతో ప్రోగ్రాం చేయటం అనేది ఓన్లీ రాముడికే దక్కింది. రాముడు గురువు గారు అక్కడ కూర్చున్నారు, వారికి నమస్కారం. రామాచారి గారి గురించి నాకు రీసెంట్గా తెలిసింది, చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఒక మనిషి ఇంత గొప్ప ఆశయంతో ఎంతమందిని తయారు చేశారనేది నాకు ఎందుకు ఇంత ఆలస్యంగా తెలిసిందని నేనే ఆశ్చర్యపోయాను. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దీని వెనక ఎంత నిజాయితీ, ఎంత జెన్యున్ పర్పస్ ఆయన ఫీల్ అయ్యి ఉండకపోతే ఇంతమంది వెనకతలు వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీకు నా ధన్యవాదాలు అండ్ అభినందనలు, కృతజ్ఞతలు సార్. రామాచారి గారు, ఐఎమ్ ట్రూలీ నా You are doing great service to the world of music, sir. I'm truly in awe. I bow down to you because this is a very, very difficult task to pull off, and you have been doing consistently for the last 25 years, sir. I'm really, really honored to be here, sir. Thank you so much. జస్ట్ ఇప్పుడు ప్రోమో మాత్రమే విన్నాము, ఒక చిన్న టీజర్, ఫుల్ సాంగ్ మరికొద్ది సేపట్లో సర్ప్రైజ్ మీరందరూ కూడా విననున్నారు. బులెట్స్ ఇన్ వైట్, ఆర్బి పట్నాయక్ గారు. ఈ స్టేజ్ ఇంత గొప్పగా ఈ శిల్పకళా వేదిక పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కనిపించలేదు. నేను ఎప్పుడు చెప్తుంటా ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అంటే కేవలం పాటలే కాదు, పిల్లలకి సంస్కారం కూడా నేర్పిస్తారని. అంటే ఒకే గురువు దగ్గర నుంచి రెండు విద్యలు నేర్చుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. తను కేవలం ఫ్రీగా నేర్పించడమే కాదు, కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళ ఛార్జెస్, వాళ్ళ స్టే అవి కూడా ఆయనే భరిస్తారు. రామాచారి గారు పర్టికులర్గా ఆయన బిల్డింగ్ కోసం ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మొత్తం మేమంతా కూడా మీతో పాటు ఉంటాం సార్. మీరు చేసే ఈవెంట్కి లెట్స్ డూ ఏ వెరీ బిగ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్, వీల్ మేక్ ష్యూర్ దట్ బిల్డింగ్ దిస్ టైమ్ హ్యాపెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. బివిఎస్ రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, డైరెక్టర్ అండ్ రైటర్. అండ్ అలాగే గ్రేట్ పర్ఫార్మర్ అనసూయ గారిని వేదిక మీదకి సాధారణంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము.
అనసయ్య ఒక డౌట్, మీరు కూడా లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ స్టూడెంటా? నేను రామాచారి గారి స్టూడెంట్ని. ఎన్సీసీలో ఉన్నప్పుడు రామాచారి సార్ మాకు జనని జన్మభూమి అనే పాట అండ్ వందన మాతుజే వందన అనే పాట నేర్పించడం జరిగింది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దాట్ వీ వన్ గోల్డ్ మెడల్ ఎట్ ద నేషనల్స్. రామాచారి సార్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఆన్ అచీవింగ్ 25 గ్లోరియస్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ బై. ఈ సభాముఖంగా మా పిల్లల్ని కూడా ఎల్ఎంఏలో జాయిన్ చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను. అండ్ ఇట్ విల్ బి అన్ ఆనర్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను పాడమని అడుగుతారా ఏంటి సార్? యోగి పాడు. చాలా జాగ్రత్తగా చక్కగా పాడు, ఎందుకంటే నీకు ఎదురుగా ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. రైట్ సైడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు. మీరున్నారని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. నాతోనే నీ పాట పాడించారు ఆయన. ఓకే. జనని జన్మభూమి భారత్ కి కర్మభూమి శాంతికి పుణ్యభూమి సాదర్ ప్రణామ జననీ వందే మాతరం 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 వందే మాతరం. హమ్ సబ్ మిల్కర్ శాన్ బఢాయే జగ మే భారత మా తేరా నామ బఢాయే సమ్మాన్ బఢాయే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడేవాను. ఎల్ఎంఏ పేరు నిలబెట్టు అమ్మయ్యా. అది రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. సాధారణంగా రచయితల్ని దర్శకత్తుల్ని దర్శకుల్ని సరస్వతి పుత్రులు అంటూ ఉంటారు. సంగీతకారుల్ని గాయకుల్ని గాంధర్వ జాతికి చెందినవారు వీళ్ళు. ప్రతి మనుషులను ప్రతి ఎమోషన్కి ప్రతి భావానికి మరుపురాని ఒక గేయాన్ని గాయాన్ని క్రియేట్ చేసే ఈ గంధర్వులందరికీ బాలులందరికీ నమస్కారాంజలి. వీళ్ళందరూ గొప్పగా వృద్ధిలోకి రావాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా రామాచారి గారు చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ కోరస్ సింగర్స్ని కానీ సింగర్స్ని కానీ తయారు చేసి తర్ఫీదు చేసి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎక్కడెక్కడి నుంచి ఉన్నవాళ్ళని పికప్ చేసి అందరు సంగీత దర్శకులకి అందరికీ అందరి హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి పాటలోనూ ఆయన భాగస్వామ్యం ఆయన యొక్క టీచింగ్ భాగస్వామ్యం ఉండటం చాలా గొప్ప విషయం. ఇంతటి కళాసేవ చేస్తున్న వారికి ఒక మంచి గవర్నమెంట్ పురస్కారం కూడా రావాలి. దీనికి డెఫినెట్ గా పద్మశ్రీ లాంటి అవార్డునికి మన అందరం కూడా వైబ్రేషన్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ శిల్పకళా వేదికలో లాస్ట్ 25 ఇయర్స్లో నేను ఎన్నో ఈవెంట్స్ అటెండ్ చేశాను. మా సినిమా ఈవెంట్స్, చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాని, అన్ని ఫంక్షన్లు ఒక్కెత్తు అయితే ఈరోజు చూస్తున్న ఈ ఫంక్షన్ నాకు ఒక్కెత్తులాగుంది. రామాచారి గారు మా అన్నయ్యకి మిత్రుడు, మా ఫ్యామిలీ మెంబర్ లాగా. మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టైటిల్ పడుతున్నప్పుడు మమ్ము కాచిన వాడు అని ఏదైతే వస్తుందో వీరి ఆధ్వర్యంలోనే అది. సో వారు ఒకసారి పాడతారంటే అది పాడిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. మమ్ము కాచిన వాడు మా మనసు దోచిన వాడు, మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు, మంగళకారుడు మంగళకారుడు మా శ్రీనివాసుడు. అంటే కొన్ని ప్లాన్ చేస్తే జరగవు. థ్యాంక్ యూ రామాచారి గారు. మాకు వాళ్ళకి వారధిగా ఉంటూ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళందరిని అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ శ్లోకానికి ఇంకా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఒకటి నరసింహారెడ్డి గారు, ఒకటి గజల్ శ్రీనివాస్ గారు, వారిద్దరికి నా థ్యాంక్స్. ఎల్ఎంఏకి ఒక బిల్డింగ్
కావాలి హైదరాబాద్లో అని వారి సంకల్పం ఉంది. దీనికి మా వంతుగా నేను మొన్న వారికి పర్సనల్గా చెప్పాను, ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్తున్నాను. ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ అలాగే గవర్నమెంట్ తరఫున ఏం కావాలన్నా నేను ముందుండి మీకు ఆ కార్యక్రమం కంప్లీట్ చేయిస్తాను. హరీష్ శంకర్ గారు, ఇప్పుడు ముందు పాటతో మొదలు పెట్టి ఆ తర్వాత మాటతో. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం స్టేజ్ ముందు ఎంత బాగుందో స్టేజ్ వెనకాల కూడా అంతే బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు, ఇట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. ఒక మ్యూజిక్ లేనిది మేము ఇక్కడ ఇలా ఇవాళ నిలిచిన వాళ్ళం కాదు. మా సినిమాలకి బ్యాక్ బోన్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ నుంచే స్టార్ట్ అవుతుంది. సుమ గారు పాడండి పాడండి అన్నారు ఇందా నుంచి. పాడడం కుదరదండి, అలాగే ఎవరు పడితే వాళ్ళు పాడలేరు. ఎందుకంటే పిచ్చిలో పాడడం వేరు, పిచ్చిగా పాడడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వీళ్ళందరూ పిచ్చిలో పాడారు. అనసూయ గారు కూడా పిచ్చిలో పాడడానికి ప్రయత్నించారు. గురుగారు ఓకే అన్నారు అక్కడ. రామ గురుగారు ఎప్పుడు శిష్యులు ఏం పడినా ఓకే అని అంటారు. రామాచారి గారు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారికి లైట్ మ్యూజిక్ చాలా ఇష్టం. మా నాన్నగారు లైట్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నాకు ఇప్పటికీ లీలగా గుర్తుంది, మా నాన్నగారి మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు రామాచారి గారి దగ్గరికి నేను ఆయన డ్రాప్ చేసేవాడినా, లేకపోతే మా నాన్నగారు ఆయనకున్న పిచ్చతో నన్ను మ్యూజిక్ కోసం ఆయన దగ్గర జాయిన్ చేశారు. నాకు గుర్తు రావట్లా, కానీ రామాచారి గారి ఇన్స్టిట్యూట్ దగ్గర పికప్పో డ్రాపో చేసిన జ్ఞాపకాలు మట్టుకు నాకు చాలా బాగా గుర్తున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే సంగీతం పాఠాలు నేర్పేస్తూ బతికేస్తున్నాడు అనుకుంటారు. బట్ రామాచారి గారు గత 20 సంవత్సరాలుగా ఏ శిష్యుడి దగ్గర కూడా నయా పైస తీసుకోకుండా ఈ సర్వీస్ చేస్తున్నారు. సో తెలియని వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు ఆయన ఏదో సంగీతం నేర్పిస్తూ బతికేస్తున్నారని. నా దృష్టిలో సంగీతం నేర్పిస్తూ బతకట్లేదు, సంగీతాన్ని బతికిస్తున్నారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే రామాచారి గారి స్టూడెంట్స్ అనేది మాకు ఈజీగా తెలిసిపోద్ది. పెళ్ళి అని పలికినప్పుడు, మళ్ళీ అని పలికినప్పుడు, బాధ అని పలికినప్పుడు, విద్య అని పలికినప్పుడు, ఎక్కడ ఒత్తి ఇవ్వాలి, ఎక్కడ లా, ఎక్కడ అలా, ఎక్కడ సా షా రా, ఈ స్పష్ట ఈ ఉచ్చారణ అంతా ఎవరైనా కరెక్ట్గా పాడుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు రామాచారి గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రామాచారి గారు 25th కాదు 50th ఇయర్ ఫంక్షన్ కూడా మేము అందరం ఇలాగే రావాలని కోరుకుంటున్నాం. మన సొంత బిల్డింగ్ తాలూకు ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మా లీడర్ ఇక్కడే ఉన్నారు దిల్రాజు గారు, ఆయన శాసిస్తే మేము పాటిస్తాం. థ్యాంక్ యూ. ఇందాక ఉచితంగా నేర్పించారు అన్నారు. మా గురువులు కూడా నాకు ఉచితంగానే నేర్పించారు. మా గురువులు శ్రీ పివి సాయిబాబా గారు, ఓరుగంటి లీలావతి గారు, అలాగే మా శశికళక్క నాకు చాలా పాటలు నేర్పించింది. వీళ్ళందరూ ఎవరు నాకు డబ్బులు తీసుకోలేదు, పైగా వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెట్టి మరీ నేర్పించారు నాకు. నేను ఇండియాలో మాత్రమే, హైదరాబాద్లో మాత్రమే ఫ్రీగా నేర్పిస్తాను. ఎప్పుడైనా నేను అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు గురుదక్షిణ ఇస్తారు. కేవలం ఇండియాలో ప్రతి సండే ఫుల్ డే నేను ఇక్కడ, నేను భగవంతుడికి, ఈ సొసైటీకి, మా గురువులకి, మా తల్లిదండ్రులకి ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా ఇది నేను నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అండ్ రామ్ మిరియాల ఇక్కడే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం, అది ఎంత పెద్ద విజయం సాధించిందో బలగం ద్వారా మీకు అందరికీ తెలుసు. సుమ గారు మీరు నన్ను వాడమని అడిగారు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ని, మా సింగర్ని రమ్మంటున్నాను. ఒక బలగంలో ఒక కొన్ని పదాలు మీ నోటి వెంట వస్తే సో నేను పాడినంత ఆనందపడతాను. సో రామ్ మిరియాల గారు అండ్ భీమ్స్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పెద్దలందరికీ నమస్కారం అండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే నా ఇంతమందిని నేను ఎప్పుడు ఇలా చూడలేదు సార్. నేను నాకు సిగ్గుగా నాకు కొంచెం తక్కువ వస్తాను ఇలాంటి స్టేజ్ మీదకి. చాలా చూడముచ్చటగా ఉంది ఇంతమంది పిల్లల్ని ఇలా చూడడం. రామాచారి గారికి కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా ఇంత గొప్ప సర్వీస్ చేస్తా ఉన్నందుకు నేను మళ్ళీ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒక చిన్న పద్యం పాడదాం అనుకున్నా సార్, ముందు మీ దగ్గరకు వస్తా ఉన్నప్పుడు ఒక పద్యం గుర్తొచ్చింది. గురువుని శిక్ష లేక గురు తెట్లు గల్గును, అజునికైనా వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్టులోడునా, తాళపు చెవి లేక తలుపెట్టులోడునా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది పాడాలన్నా కూడా నాకు ఎందుకో ఇది స్టేజ్ అలవాట్లేక సార్ నాకు తడబడతా ఉన్నాను. సార్ ఇంతమందిలో ఉన్న టాలెంట్ని మీరు ఒక తాళం చెవిలాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఉన్న కళను వాళ్ళు బయటకు తీసుకొచ్చేలాగా మీరు దోహదపడ్డారు, ఎంతో కృతజ్ఞతలు సార్. ఇంతమంది జీవితాలు వెలుగు నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పెట్టండి అన్న, ఇంకా పుట్టి ఏ తెల్లా తెల్లని పాలదారల్లె పల్లె తెల్లారుతుంటదిరా,
ముక్కుల్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుత ఉంటాయిరా. నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా. పూల చప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే నమ్మ తీరు. ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్నా సంబరాల పంట పైరు. ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడుండ్ల కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. రచ్చ బండ మీద ఆటలు చాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటొల్ల మందలించుకునే సంగతే గమ్మతి. తట్ట బుట్టలల్ల కూర తొక్కులు సుట్ట బట్టలల్ల వీడి కట్టలు సేతనైన సాయం చేసే మనుషులు మావి పూతగాసినట్టే మనసులు. ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది. ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు. కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కల్లరాల సంబరాల పంట పైరు. థ్యాంక్ యూ భీమ్స్ గారు, రామ్ మిర్యాల గారు, అండ్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో పాడించినందుకు. మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కేవలం సింగర్స్ మాత్రమే కాదు టాప్ ప్రోగ్రామర్స్ కూడా ఉన్నారు. ఈ సాంగ్ ప్రోగ్రామ్ చేసిన రఘు ఇక్కడే ఉన్నాడు, అదిగోండి. మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రోగ్రామర్స్, లిరిక్ రైటర్స్ తెలియదు ఎవరు ఎలా దాంట్లో నుంచి బయటకు వస్తారు అనేది. ది డైనమిక్ తమన్ గారిని మాట్లాడవలసింది గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాకటి నుంచి ఆల్ ఆఫ్ us have been waiting. చార్ట్ బస్టర్, బ్లాక్ బస్టర్ నంబర్స్ ని అందిస్తున్నటువంటి మా తమన్ గారికి మరొకసారి స్వాగతం. అండ్ తమన్ గారు, ఈ రోజు కూడా ఇక్కడ క్యూట్ అబ్బాయి వచ్చి అన్న ఒకసారి కుర్చీ మడత పెట్టి వాయిస్తావా అన్నాడు. వద్దురా, డ్రమ్స్ వాయించాలంటే నేను సపరేట్ గా ఇంటికి వెళ్ళి వాయిద్దాం అనుకుంటున్నా. కాస్ట్యూమ్ చూస్తే ఏదో షనాయ్ ప్లేయర్ లా ఉన్నాను. సో ఇప్పుడు ప్రమ్స్ వాయించిన దీన్ని బట్టి అసలు మంచిది కాదనమాట. ఈ రోజు ఈవినింగ్ కోసం చాలా ప్రోగ్రామ్ మార్చుకుని ఇక్కడ ఉండాలని, ఎందుకంటే ఎంతో రామాచార్య గారు మ్యూజిక్ కి సర్వీస్ చేస్తారో కానీ నాకు తెలియదు, బట్ హైదరాబాద్ లో క్రైమ్ రేట్ అయితే తగ్గించారు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా ఇప్పుడు నడిచే ఒక స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్, అటు సోషల్ స్ట్రెస్ ఉంటుంది, ఎంతో అడ్వాన్స్గా ఆలోచించేస్తున్నారు పిల్లలు, చేతిలో ఫోన్ లేకుండా ఫ్యారెక్స్ కూడా తినట్లేదు, సో ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ అడ్వాన్స్ కంట్రోల్మెంట్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఎమోషన్ లెట్అవుట్లో జరుగుతుంది. మనం ఒక ఎమోషన్ లెట్అవుట్ చేసేసామనుకోండి మనం స్థిరపడతాం, కొన్ని అడావిడ్ డెసిషన్లు తీసుకోము, మనుషుల్ని మాటలు అనేమో. నా ఎమోషన్ లెట్అవుట్ అంటే నాకు ట్యూన్ రిజెక్షన్స్ జరుగుతాయి, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి, ఎన్నో స్ట్రెస్ తీసుకుంటాం. అంటే మేము డ్రెస్సెస్ కూడా మానేసాం, స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాం. ఇలా చాలా విషయాలు ఉంటాయి, ఇలా టూ మెనీ థింగ్స్ ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఆ ఎమోషన్ లెట్అవుట్లో ఉంటుందన్నమాట. సో ఈరోజు ఈ పిల్లలంతా ఇంత కళగా ఇంత అందంగా పాడుతున్నారంటే ఆ స్ట్రెస్ రిలీవింగ్ అనే ఒక కరెక్ట్ అయిన ఓకే ఈరోజు మన క్లాస్ ఉంది, మన ఫ్రెండ్స్ని కలుస్తాం, చక్కగా రెండు జోకులు వేసుకుంటాం, ఐ థింక్ లైక్ దట్. సో నా ఫెయిలియర్ సరే నా సక్సెస్ సరే హెడ్కే తీసుకోను. బాడీలో వెయిట్ పెరగచ్చు, హెడ్లో వెయిట్ పెరగనే కూడదు, అది చాలా వేస్ట్. సో ఈరోజు రామాచార్య గారు వేసిన ఆ సీడ్, ఆ విత్తనం ఈరోజు ఈ 25 ఇయర్స్ వరకు సాగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, ఫస్ట్ పెద్ద థ్యాంక్స్. మీరు బాగా పాడకపోండి బట్ సార్కి అయితే మంచి పేరు తేయండి అంతే. సో ఇది నాకు బాలు గారు చెప్పారు, ఏంట్రా మామ ఏం చేయాలి మామ నువ్వు చెప్పండి, రే నువ్వు బయటంతా తిరుగుతావు రోజు రాత్రి ఇంటికి వెళ్తావు, ఇంటికి వెళ్ళినప్పుడు మంచి పేరు తీసుకెళ్ళంటాడు అంతే. అంటే నాకు నా స్టూడియోలో నిజంగా వాళ్ళ స్టూడెంట్స్ లేకపోతే నాకు అసలు రోజే గదవడండి, ఇట్ డజన్ మూవ్. వాళ్ళ ఫెంటాస్టిక్ స్టూడెంట్స్, వాళ్ళందరూ వచ్చి చక్కగా అలా పాడుతూ అలా వాళ్ళు కలకలాడుతూ ఉంటుంది నా స్టూడియో. నాకు ఇష్టం, ఐ లవ్ మై స్టూడియోస్ అంటే బికాస్ నేను ఎప్పుడు అలోన్గా ఉండలేను, ఐ కాంట్ బీ అలోన్. బోర్ కొడితే క్రికెట్ మ్యాచ్ ఆడతాం, ఫ్రెండ్స్ని 20 మంది పిలిచి క్రికెట్ ఆడతాం. క్రికెట్ మ్యూజిక్ తప్ప ఏం తెలియదు, అంటే ఒక్కొక్క బాల్లో నేను రిజెక్ట్ అయిన ట్యూన్, ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఎందుకు లిరిక్ సరిగ్గా ట్యూన్ రాయలేదు, ఆ ఒక్కొక్క బాల్లో తీసుకొడతాడు.
అది ఎమోషన్ లెట్ అవుట్ అనమాట. సో దట్స్ హౌ వీ లెట్ అవుట్ అవర్ ఎమోషన్స్. సో ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి హార్ట్ ఫెల్ సో హ్యాపీ. ఈ అకాడమీ మా మ్యూజిక్ని చాలా సపోర్ట్ చేసింది నిజంగా ఇన్నేళ్ళు. ఐ లవ్ టు సపోర్ట్ మై ఐ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు థింగ్ ఎనీ టైమ్ సార్ ఐఎమ్ దేర్ మీ ఇన్స్టిట్యూషన్కి సరే అండ్ మీ బిల్డింగ్కి కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ జస్ట్ కాల్ ఒక కాల్ అవే. మీ షో నేను ముందుండి జరుపుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ప్రామిస్ సార్. మా టీం తరపున అంటే మీ ఎల్ఎంఏ టీం కూడా మాతో చేస్తారు కాబట్టి మా టీం తరపున ఒక చిన్న చిన్న మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను సార్. కృష్ణ పైకి రావు సార్. రాదు సార్, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ సార్. మిమ్మల్ని పాడకుండా ఇవాళ వదలం సార్. ఎన్ని పాటలు మాతో కరెక్షన్ చేయిస్తారు. తమన్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఉండేటువంటి సింగర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంతమందికి అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. యు ఆర్ ట్రూలీ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగంధర్వం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటూ ఉంటారు. దైవాన్ని స్మరించుకున్నాము, ఇప్పుడు తల్లిని స్మరించుకునేటువంటి సమయం. సో మన లిటిల్ మ్యూజిషియన్స్ అందరూ కూడా, ఈ బాలగంధర్వులు అందరూ కూడా ఒక అద్భుతమైన పాట అమ్మ ప్రేమ మీద మనకి వినిపించబోతున్నారు. అమ్మ లాలి పాటే అమృతమే, బ్రహ్మ కూడా కోరే ఓ వరమే అంటూ సాగుతుంది గీతం. ప్రత్యేకంగా ఈ పాటని వరప్రసాద్ రెడ్డి గారి తల్లి గారైనటువంటి శాంతమ్మ గారికి అంకితం చేస్తూ, ప్రపంచంలోని అమ్మలందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ లిటిల్ మ్యూజిషియన్స్ అంతా చిన్న పిల్లలంతా పాడేస్తారు ఇక్కడ. Oh, oh, oh.
అమ్మ మీద ఎంతసేపు ఎన్ని పాటలు విన్నా ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదండి కదా. సో మరి ఈ పాటని ఎవరికైతే డెడికేట్ చేశామో వారిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించుకుని ఆయన మాటల్లో అమ్మ గురించి ఇంకొన్ని మాటలు విందాం. వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం. ఈ బాల గాంధర్వులందరికీ మేనమామైనటువంటి గౌరవనీయులైన వరప్రసాద్ రెడ్డి గారికి సాదర స్వాగతం. స్వామివారికి పాద నమస్కారం. ప్రియతమ నాయకులు, ఉపరాష్ట్రపతి గారు, వెంకయ్యనాయుడు గారికి, అనేకానేక ప్రముఖులందరికీ, విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. రామాచారి నాకు ఎందుకు ఇష్టం ఒక మాట చెప్తాను. చిన్నపిల్లలకి సంగీతం నేర్పడం ఒక విశేషం ఉంది. సంగీతానికే ఒక ప్రాముఖ్యత ఉంది. అది సర్వజీవ సమ్మోహనం సంగీతం. అది మనిషే కానక్కర్లేదు, జంతువైనా పక్షి అయినా ఎవరికైనా చాలా ఇష్టమైనటువంటిది సంగీతం. సంగీతం ఆపాత మధురం. అలాంటి సంగీతాన్ని చిన్న వయసులోనే పిల్లలకి నేర్పడం, దాని కారణంగా వాళ్ళ సాత్విక భావన, అనుకున్నది చాలా సుందరంగా అందంగా చెప్పగలిగే అవకాశం సంగీతం ద్వారానే వస్తుంది. అభివ్యక్తికి మూలం సంగీతం. మన కలిగిన అనేకానేక ఎమోషన్స్ని, భావోద్వేగాల్ని ఒక మంచి కవిత్వం ద్వారానో, ఆ కవిత్వానికి రాగాలు అయితే సంగీతం ద్వారానో అందితే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. అది తనకు తెలిసిన విద్యని పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఆయన ఈ సంగీత విద్యను చెప్పడం, ఈ జాతికి మంచితనాన్ని అందించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిగా నేను భావిస్తాను. అందుకే వారంటే నాకు ఇష్టం. ఆ మనుషుల్లో ఆ సరళత, సౌజన్యం రావాలంటే కళల పట్ల మమకారం పెరగాలి. మనకు చతుష్టయ కళలు ఉన్నాయి. 64 కళలు సంగీతం, సాహిత్యం, నృత్యం ఇట్లాంటివన్నీ మరుగున పడిపోయి కేవలం ఐఐటీలు, మార్కులు, అమెరికాలు ఇవి కాదు. మనిషి సంపూర్ణమైన మానవుడిగా ఎదగాలంటే ప్రతిదీ ఆస్వాదించాలి. కళల పట్ల మమకారం ఉండాలి, మన ఆచారం పట్ల మమకారం ఉండాలి, మన సంప్రదాయం పట్ల మమకారం ఉండాలి, మన భాష పట్ల, మన మాతృమూర్తి పట్ల, మన పెద్దల పట్ల. ఇవన్నీ కలగలిసినటువంటి వ్యక్తి రామాచారి. పిల్లలకి సంప్రదాయాన్ని దుస్తులు వేస్తాడు, మంచి పద్ధతులు నేర్పుతాడు, మాతృదేవోభావం అంటాడు, గురుదేవోభావం అంటాడు. ఈ సంగీతాన్ని నేర్పుతున్నాడు, అదిలో ఉచితంగా నేర్పుతున్నాడు. ఈ సంగీత ధారని ఆయన అనూచానంగా కొనసాగించాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వారు చేస్తున్న ఈ అవిరళ కృషికి చేదోడు వాదులుగా నిలిచిన మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రామేశ్వరరావు గారు, శ్రీమతి వాణి గారు వీరంతా చేస్తున్న సహాయానికి మా వైపు నుంచి మా కుటుంబ సభ్యులు ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి సంగీతం వల్ల మీకు రావాల్సిన సంప్రదాయం, సద్భావనలు అన్నీ వెల్లివ్రియాలని కోరుకుంటూ నా తరఫున కూడా మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వరప్రసాద్ రెడ్డి గారికి రామాచారి గారి చేతుల మీదుగా ఒక చిరు సత్కారం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామీజీ వారికి సగౌరవంగా, సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్వామివారు మా గురువర్యులు, వారి శిష్య కోటిలో నేనొక్కడిని. కొన్ని కోట్ల మంది శిష్యులు ఉన్నారు, అందులో నేనొక చిన్న పాటలు పాడే వానరాని. ఆ శ్రీరామచంద్రుడికి సంగీత సేవ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కటి వారి ఆశీస్సులతో జరుగుతోంది, అంతకంటే ఇంకేం చెప్పలేను. ఒక మాటలో చెప్పాలంటే మరి ఇప్పుడు స్వామివారికి పాద పూజ చేసుకుంటాం. ఇందులో మా మాతృమూర్తి యశోదమ్మ గారు, మా గురువర్యులు శ్రీ పివి సాయిబాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వామివారికి పాదపూజ స్వరార్చన చేసుకోబోతున్నాం. ఆచార్య కృపా హై అమృత ధారా పరమ మధుర రస రూప అపారా ఆచార్య కృపా
పరమ మధుర రస రూప అపారా సరల సులభ ఆచార్య హమారే చిన్న జియర్ వర ప్రాణ ప్యారే సరల సులభ ఆచార్య హమారే చిన్న జియర్ వర ప్రాణ ప్యారే ఆదిశేష హీ పుని హై జాయే జగ తారణ భవ మే హై ఆయే ఆచార్య కృపా హై అమృత ధారా పరమ మధుర రస రూప అపారా పరమ మధుర రస రూప అపారా ఇన్కె చరణ వరణ అవ కీజే భగవత్ శరణాగతి కరి లీజే ఇన్కె చరణ వరణ అవ కీజే భగవత్ శరణాగతి కరి లీజే దివ్య పరమ పద మిల్ జాయేగా జీవన్ కుడుమల్ ఖిల్ జాయేగా ఆచార్య కృపా హై అమృత ధారా పరమ మధుర రస రూప అపారా పరమ మధుర రస రూప అపారా జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బాలగాంధర్వం ఎల్ఎంఏ బాలగాంధర్వం 25 వసంతాలని పూర్తి చేసుకుంటోంది. శ్రీమాన్ రామాచారి గారు ధన్యజీవి. ముఖ్యంగా వారి శ్రీమతి గారికి ఈ మర్యాదని కట్టబెట్టాలి. ఎందుకనంటే ఏదో ఉద్యోగం చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పట్టించుకోవాయా అని అడ్డుపుల్ల వేసి ఉంటే రామాచారి గారు ఇంత కార్యం చేసి ఉండగలిగేవారు కారు. సంగీతం మీద రుచి లేని వారు ఎవరూ ఉండరు. సంగీతం రాని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పాడితే హాల్ అంతా ఎవరు అక్కర్లేకుండానే ఖాళీ అయిపోతుంది. పాడలేని వాళ్ళు ఉండొచ్చు, కానీ గానాన్ని రసించని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకనంటే మానవ జీవిత నిర్మాణమే దాని మీద జరిగింది. అసలు ప్రపంచపు నిర్మాణమే గానం మీద ఆధారపడి ఏర్పడింది. ప్రణవ నాదం మీద నిర్మాణం జరిగినటువంటిది ఈ విశ్వం అంతా. దాన్ని ఉపాసన చేస్తూ తాను అందులో మునిగి తేలుతూ తనలాంటి వాళ్ళని తనకంటే ఉన్నతంగా చూసుకోగలిగేటట్లుగా తయారు చేసుకున్నటువంటి శ్రీమాన్ రామాచారి గారికి మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు ఇప్పుడే పాదపూజ కార్యక్రమాన్ని పెట్టారు. అదో ఆచార్య ఆరాధన అని పాదపూజ చేశారు. శ్యామల గారు చెప్పారు ఇందాక, రామాచార్యులు గారు వాళ్ళకి గాంధర్వ కంఠంతో పాటు ఉత్తమ సంస్కారాలు కూడా ఇస్తున్నారు అని. రామాచార్యులు గారు ఆ చిన్నారులందరికీ కూడా జీవితంలో ఎదగడానికి నీ తల్లి, నీ తండ్రి, నీ ఆచార్యుడు ఎప్పుడూ నీకు తోడు ఉండగలిగితే ఫిజికల్గా కాదు వారి యొక్క మానసమైనటువంటి క్షేత్రంలో నీకు వారు రక్షగా ఉండగలిగితే యువర్ గ్రోత్ బికమ్స్ ఇర్రెసిస్టబుల్, యు కెన్ గ్రో టు ఎనీ హైట్. ఇది ఆ చిన్నారులందరికీ కూడా వారు నేర్పిస్తున్నారు. వారు మాకు అర్పించినటువంటి ఈ ఆరాధన మాకు కాదు, ఆది గురువు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి. లోకానికి మార్గాన్ని చూపించిన మహనీయుడు ఆయన. ఆయన సంకల్పిస్తే ప్రపంచంలో కానిదేముంది కనుక. 25 సంవత్సరాలుగా తయారైనటువంటి చిన్నారులు రాబోయేటటువంటి మరో 50 ఏళ్ళు, మరో 100 ఏళ్ల పాటు
ఇదే క్రమంలో సాగుతూ ఉండాలి. బాల గంధర్వానికి గతంలో ఒక ప్రామిస్ చేశారు మా డాక్టర్ రామేశ్వరరావు గారు. రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు మీకు ఒక స్థానాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తామయ్యా అన్నారు. కానీ అప్పట్లో మన రామాచార్యులు గారికి సిటీని వదిలిపెట్టి పక్కకి రావటానికి మనస్కరించలేదు. కారణం వారికి సిటీని వదల్లేక కాదు, కానీ వారి యొక్క ఆ శిష్యులుగా వారిచ్చేటటువంటి ఆ సంగీతాన్ని నేర్చుకోవాలనే తపన కలిగినటువంటి చిన్నారులని తీసుకొచ్చే వారి తల్లిదండ్రులకి దూరానికి రావటానికి రాకపోకల సౌకర్యానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో వారు అప్పట్లో వద్దన్నారు. కానీ ఇప్పుడు ఈ భాగ్యనగరానికి అద్భుతమైనటువంటి రింగ్ రోడ్ ఏర్పడింది. రింగ్ రోడ్ ఏర్పడింది కనుక దానికి ఏ మూల నుంచి ఏ మూలకైనా సిటీలో ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళగలిగే లోపలనే మొత్తం సిటీ అంతా తిరిగి రావచ్చు. మొన్ననే డాక్టర్ రామేశ్వరరావు గారు పెద్దలు వారు ఇక్కడే ఉన్నారు, వారికి ఒక చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని వారు కూడా తీసుకున్నారు, వారు దానికి వాగ్దానం చేశారు. ఇంతవరకు వారికి అలాంటి స్థానాన్ని ఇచ్చి వారు చేసేటటువంటి నాదోపాసనకి తోడ్పడ్డటువంటి శ్రీమతి వాణిగారికి మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు చేసినటువంటి కృషి వారికి ఒక చక్కటి శాశ్వతమైనటువంటి ఒక స్థానాన్ని త్వరలో ఏర్పరచడానికి డాక్టర్ రామేశ్వరరావు గారు వాగ్దానం చేశారు. అది త్వరలోనే రూపుదిద్దుకోపోతోంది. శాశ్వత స్థానాన్ని యవ్వనంలోకి ప్రవేశించాక పొందబోతోంది అని మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారిని ఆ రకంగా తీర్చిదిద్దినటువంటి వారి గురువులు శ్రీమాన్ సాయిబాబా గారికి కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమతి లీలావతి గారు ఓరుగంటి, వారు ధన్యులు నిజానికి. తాము తీర్చిదిద్దినటువంటి ఒక శిల్పం ఈవేళ ప్రపంచపు గుర్తింపుని పొందగలిగేటంత ఔన్నత్యాన్ని పొందుతోంది అనంటే ఆచార్యుడికి అంతకంటే ఏం కావాలి కనుక శిష్యాదిచ్చేత్ పరాజయం అని అంటారన్నమాట. తన శిష్యుడు తన పుత్రుడు తనకంటే గొప్పవాడు కావాలి అని ప్రతి గురువు ప్రతి తండ్రి కోరుకుంటాడు. వారి యొక్క కలలని ఫలింపచేసేట్లుగా శ్రీమాన్ రామాచార్యులు గారు ఎదుగుతున్నారు. వారు మరింత బాగా ఎదగాలి అని మేము ఆశిస్తూ ఇప్పటిదాకా వీరి యొక్క బాల గాంధర్వానికి శాశ్వత స్థానాన్ని అందిస్తాము అని వాగ్దానం చేసిన డాక్టర్ రామేశ్వరరావు గారిని ఒక్కసారి వచ్చి ఆ మాట ఇక్కడ ఒక్కసారి చెబితే బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరిరాజకులు, జగదాచార్యులు, శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజేరు స్వామివారి శ్రీచరణలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మనందరికీ మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే అనేక పెద్దలు అందరికీ నమస్కరిస్తూ, నేను ఇచ్చేదంటూ ఏం లేదండి, నాకు చెందినంతా మా స్వామివారికి చెందినట్టే, వారు ఏ ఆజ్ఞిస్తే అది పాటించడమే నా ధర్మం. నేను అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక గురువు గారి యొక్క ఆశీర్వచనం ఉంటే ఎంత ఉన్నత స్థాయికి వస్తారో అనే విషయం నేను 32 సంవత్సరాల క్రితం స్వామివారి దగ్గర చేరి వారి యొక్క పరిపూర్ణ విశ్వాసాన్ని పొంది వారి యొక్క సూచనలతో వారు చెప్పింది చేయడమే నేను ధర్మంగా మా కుటుంబం భావిస్తూ ఈరోజు ఇంతమంది పెద్దలతో ఒక చక్కటి ఆశీర్వచనం తీసుకునే స్థాయికి రావడం ఇదంతా మన గురువరీలైనటువంటి మన స్వామివారి యొక్క కృప. ఎందుకంటే
వారు చేసేదంతా మన ప్రపంచం బాగుండాలి, ప్రపంచంలో ఉండే మానవాళితో పాటు సర్వ ప్రాణి ప్రకృతి అంతా బాగుండాలి అనే నిరంతర తపన తప్ప వారికంటూ ఏమి ఉండదు. వారు ఆ సూచనలు, అలాంటి ఎన్నో యాగాలు, అలాంటి ఎన్నో దైవ సన్నిధులు నిర్మిస్తూ మన యొక్క ప్రపంచానికి మనం గాడి తప్పకుండా ఒక సాంప్రదాయబద్ధంగా ఎంత సంతోషంగా ఉండాలనే అటువంటి నిరంతర తపనలో మేము భాగం పంచుకున్నందుకు, ఇంకా ఇది విస్తృతంగా స్వామివారి యొక్క దయతో మేమందరం పార్టిసిపేట్ అవుతున్నాం. స్వామివారు ఆజ్ఞిచ్చారు అక్కడ శంషాబాద్లోనే మన సహస్రాబ్ది 108 దివ్య దేశాలు, అక్కడ చాలా పెద్ద సిటీ రాబోతుంది, మన రాష్ట్రంలోనే మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అందరి వారికి ఉండేటువంటి పలుకుబడిని ఉపయోగించి అందరికీ ఉచితంగా భోజనాలు పెట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంచి సెంటర్ కట్టారు. అలాగే ఈ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి ఈ అంశాలకు అక్కడే ఉండాలనేది స్వామివారి కోరిక, వారితో పాటు నా కోరిక. రామాచారి గారు అగ్రి అయినందుకు నేను రామాచారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోవడానికి స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కడ ల్యాండు, మిగతా పెరాపెర్నియలు ఏమేమి చేయాలనో అవన్నీ వారి ఆజ్ఞ ప్రకారం ఎలా చేయాలంటే అలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ 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 నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇక్కడ నేను పాడుతున్నాను, పిల్లలు పాడుతున్నారు, ఇంకెంతమంది పాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఏం పాడుతున్నాం? జయ శ్రీమన్నారాయణ అనే మనకు స్వామివారు ఉపదేశించిన మంత్రం పాడుతున్నాం. ఎంతమంది పాడతారు? చేతులు పైకెత్తండి. జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ 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 నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ
జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. ఈ వేదికపై స్వామివారి సమక్షంలో ఆయన ప్రియ శిష్యుడైన శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి చిన్న చిన్న సత్కారం రామాచారి గారి చేతి మీదుగా పిల్లల తరఫున సార్. ప్రపంచంలో ఉన్నటువంటి మా లిటిల్ మ్యూజిషియన్స్ అందరి తరఫున స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్.